Hi friends, welcome back to our channel. Eros man channel lo veg noodles ela tayar chesukovalo ee video lo chupistunnanu. Veg noodles ki kavalsina vegetables ippudu chuddam. Carrot, cabbage, capsicum, beans, vellulli. Ee vidhanga anni munduga cut chesukoni pakkaku pettukovali. Ippudu stove velginchukoni stove pai vadal paati oka kadai unchi andulokki noodles udikinchukotaniki avasaramainanni water veskoni andulokki oka spoon uppu veskovali. Alage rendu spoonlu oil veskovali. Ee oil వేయడం వల్ల నూడిల్స్ ఉడికించుకునేటప్పుడు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇలా నూడిల్స్ వేసేసుకొని ఫోర్క్తో ఈ విధంగా సపరేట్ చేస్తూ ఉడికించుకోవాలి. నూడిల్స్ ఉడికించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, నూడిల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత వడపోసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నూడిల్స్ వడకట్టుకున్న తర్వాత విడివిడిగా ఒకదాంతో ఒకటి అసలు అంటుకోకుండా ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి ఒకటి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసేసుకొని 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అయ్యే అవసరం కూడా ఏమి ఉండదండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆ తర్వాత క్యాప్సికమ్, క్యాబేజ్ ఈ రెండింటిని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇలా సాసెస్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. 1 స్పూన్ నూడిల్స్ మసాలా వేసేసుకోవాలి. 1 స్పూన్ వెనీగర్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ అన్నింటిని బాగా స్పైసెస్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా మిక్స్ చేసుకోండి. నాకు ఫోర్క్తో కొంచెం ఈజీగా అనిపించింది, ఫోర్క్తో మిక్స్ చేశాను. లేదా స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇవి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదు. చూసారు కదా వెజ్ నూడిల్స్ ఎంత చక్కగా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అలాగే మీలో ఎవరైనా కొత్త విజిటర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.